దాంతో పాటు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు దాదాపుగా పూర్తయి ఎన్నికలు వస్తున్నటువంటి సమయంలో ప్రచార ఆర్భాటాల కోసం రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ అన్న క్యాంటీన్ల రంగంలోకి తీసుకొచ్చారు. అన్న క్యాంటీన్లలో అన్నము రామచంద్ర అని అల్లాడడం తప్ప సరిగ్గా నువ్వు పనివేళల ప్రకారం నువ్వు చెప్పినటువంటి మెనూ ప్రకారం భోజనం పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అధికార పార్టీ నాయకులు రావడం వేష్ బ్రహ్మాండంగా ఉందని చెప్పడం, మీకు మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం, మిమ్మల్ని మీరు భుజాలు తట్టుకోవడం పోవడం తప్ప ఎక్కడైనా ఈరోజు వాటికి సంబంధించి ఎక్కడైనా మీరు పెట్టినటువంటి అన్న క్యాంటీన్లు పాపం ప్రజలు అయ్యా దూరం నుంచి వచ్చాం అన్నం లేక వెళ్ళిపోతున్నాం అని చెప్పినటువంటి పరిస్థితి, అక్కడికి వస్తే వాళ్ళ చేతిలో ప్లేట్లు లాక్కునేటువంటి పరిస్థితి, వాళ్ళ మీద దాడి చేసేటువంటి పరిస్థితి, వాళ్ళని వెడబెట్టి బయటికి గెంటేసేటువంటి పరిస్థితి. పేదవాటికి సంబంధించి ఒక పథకం అనేటువంటిది దాని యొక్క ప్రయోజనం కోసం ప్రవేశపెట్టావా, ప్రచార ఆర్పాటం కోసం ప్రవేశపెట్టావా అనేటువంటిది చంద్రబాబు నాయుడు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మేమందరం కోరుకున్నది రాజశేఖర రెడ్డి గారి హయాంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు దాకా ప్రచారం కల్పించలేదు. ఎప్పుడైనా సరే మనిషి కనపడాలా, ఆ మనిషి ద్వారా ప్రచారాన్ని సంపాదించుకోవాలనేటువంటిది చంద్రబాబు నాయుడు అలవాటు ఆనవాయితీ. రాజశేఖర రెడ్డి గారు మనిషి కనపడకపోయినా మనిషి చేసినటువంటి మంచి కనిపిస్తే చాలు అని చెప్పని, తాను కనపడకపోయినా తాను చేసినటువంటి మంచి ప్రజలకు పంచిపెట్టాడు. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయాడు. చంద్రబాబు నాయుడు ప్రజలు చీకుట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎవరైనా సరే మనిషి కన్నా ముందు మనిషి చేసినటువంటి మంచి కనపడాలి తప్ప ఆ మంచిని పక్కన పెట్టి మంచి చేయకుండా మనిషి కనపడితే చాలు అని చెప్పి రాజకీయ ప్రాపం కోసం ఓట్ల కోసం పాల్పడడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. చాలా మంది చెప్తున్నారు గతంలో ఇక్కడ పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోలి కొడుకున్న చందాలు అడిగాడు, నా దగ్గర డబ్బులు లేవు నేను ఈరోజు ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. ఈరోజు చెప్తున్నారు ఓటుకి 5000 రూపాయలకైనా మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు ఈసారి అని చెప్పారు. కాబట్టి ఓటుకి 5000 రూపాయలు సంపాదించేటువంటి స్థాయి స్తోమత శక్తి పెరిగిందంటే ప్రజల సొత్తు ఏ విధంగా మీరు దోచుకున్నారనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు 5000 ఇచ్చినా 10000 ఇచ్చినా మొత్తం అంతా ఉన్నటువంటి మొత్తం కుమ్మరిస్తామన్నా లేదా చంద్రబాబు నాయుడు మీకు మళ్ళీ 100 కోట్ల రూపాయలకు నియోజకవర్గానికి ఇచ్చినా ప్రజల్లో ఒక స్పష్టత ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అరాచకాల వల్ల తీవ్ర స్థాయిలో నష్టపోయారు. కాబట్టి మీరు ఇచ్చేటువంటి తాత్కాలిక లబ్ధి కోసం ప్రజలు ఆశపడేటువంటి పరిస్థితులు లేదు. ఇస్తే తీసుకోవచ్చు కానీ మీ ముఖం మాత్రం చూడడం అనేటువంటిది అర్థం చేసుకుంటే మంచిది. కాబట్టి కాకపోతే నిరుపేదలం చందాలు ఇవ్వండి అని చెప్పి జోలు పట్టుకుని తిరిగి ఎన్నికల్లో డొనేషన్లు అడిగినటువంటి వ్యక్తులు ఈరోజు ఓటుకు 5000 లెక్కనిస్తామని చెప్పి సిద్ధపడుతున్నారు అంటే దానికి సంబంధించి ప్రజల సొత్తు ఏ విధంగా దోచుకున్నారనేటువంటి దానికి ఉదాహరణ సర్వేపల్లి నియోజకవర్గం మీద జరుగుతున్నటువంటి అవినీతి మీద అధికారులు ఊరుకున్నా సరే అధికారులు నిలదీస్తాం ప్రశ్నిస్తాం మా పోరాటం అవినీతి మీద కొనసాగుతుందని చెప్పి స్పష్టం చేస్తాం.